అయండి. రాజకీయాలు, రాజకీయ నాయకులు, రాజకీయాలు మారుతున్నాయి అంటే అర్థం ఏంటంటే రాజకీయాలు ఏవో పైనుంచి కింద పడినట్టు వస్తువులు కాదు. రాజకీయాలు అనేవి రాజకీయ నాయకులతో ముడిపడి ఉంటాయి. ఆ నాయకులు ప్రవర్తన మీద రాజకీయాలు ఆధారపడి ఉంటాయన్నమాట. ప్రస్తుత రాజకీయాలు కొంచెం విచిత్రంగానే ఉన్నాయి. పోయిన డిసెంబర్ నుంచి కూడాను కాస్త విచిత్రంగానే ఉన్నాయి. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపోజిషన్ లీడర్స్ తిట్టేవాళ్ళు, ముఖ్యంగా బాగా ఎక్కువగా తిట్టిన ఒక నలుగురు నాయకులు, ఒక స్పోక్స్ పర్సన్తో పాటు నలుగురు నాయకులు ఎవరెవరున్నారో వాళ్ళందరూ వెనక్కి తగ్గారు. కోర్టు కేసుల వల్ల కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, లేకపోతే ఈ గవర్నమెంట్ మీద జనాలకున్న సదభిప్రాయం వల్ల కావచ్చు, ఇంకా కాస్త అని కొంచెం వెనక్కి తగ్గి ఉన్నారు. అట్లా వాళ్ళు తగ్గి ఉన్నారు. సరే, వాళ్ళని అట్లా ఒక పక్కన పెడదాం. అదే టైంలో రాజ్యసభ మెంబరు విజయసాయిరెడ్డి గారు, ఆయన ఏంటంటే ఆయన అసలు ఎప్పుడు అగ్గి మీద గుగ్గిలంలాగా ఎగిరెగిరి పడుతూ ఉండేవాడు. చంద్రబాబు నాయుడు గారన్నా, ఆయన వాళ్ళ పిల్ల వాళ్ళ అబ్బాయి అయినా, పార్టీ అయినా, అసలు ఏదైనా సరే చాలా వెటకారంగా, పైగా మామూలుగా కాదు, ఆయన తెలియని వాళ్ళు ఎవరో, ఆయన వయసు ఎవరో, ఆయన ఏంటో తెలియని వాళ్ళు చూస్తే ఆ ట్వీట్లను కానీ ఆయన చేసిన కామెంట్స్ చూస్తే ఎవరో కుర్రాడు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అట్లాగూ ఆయనకి వయసు మరిచి కూడా కొన్ని చాలా సందర్భాల్లో కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని డెరాగేటరీగా కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు లోగడ 2-3 వీడియోలు చేశాను నేను ఈయన మీద. ఈయన లోగడ ఏం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడాడు, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేది. ఇప్పుడు ముఖ్యంగా ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే, చంద్రబాబు నాయుడు గారి బర్త్డేకి సందర్భంగా విష్ చేశాడు. విష్ చేయటం అనేది సహజం. ఏముందండి, మనం మనుషులం అందరం, మనం పుట్టాము కలిసి పెరుగుతున్నాం అందరం తలా ఒక చోట. ఎప్పుడప్పుడు ఏదో ముందు వెనకలుగా అందరూ పోయేవాళ్ళే. దానికోసం అని ఏదో ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షలు కార్పణ్యాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. తిట్టుకుని జుట్లు పట్టుకుని, కాలర్లు పట్టుకుని, చావు కొట్టుకుని, చెవులు మూసుకోవాల్సిన అవసరం కూడా అంతకంటే లేదు. ఎంత ఇప్పుడు మనతో ఏదో విభేదించిన మనిషిని మనకేదో ఎదురుపడితే హాయండి హాయండి అన్నంతలో చక్కగా ఉంటుంది దానిలో ఆ విషయం. సో అట్లాగే చేస్తాం. కానీ ఏంటంటే విజయసాయిరెడ్డి గారి ప్రవర్తనలో మాత్రము, విజయసాయిరెడ్డి గారి ప్రవర్తన నేను చెప్పాను కదా ఇంతకుముందు, టీడీపీ వాళ్ళకు 3-4 నాయకులు వాళ్ళ ప్రవర్తన కూడా ఇలాగే ఉందని. వాళ్ళ ప్రవర్తన అలా ఉందంటే వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని పొగట్టల్లా గమ్మునున్నాడు. మొన్న ఎవరో ఒక ఆయన ఇవి బాగున్నాయి, అమ్మఒడి బాగుంది, అది బాగుంది, ఇది బాగుందని ఏదో కాస్త పొగిడాడు తప్ప, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అంతకుముందు లోగడ జగన్మోహన్ రెడ్డిని తిట్టిన వాళ్ళు, చండాలపు మాటలు మాట్లాడిన వాళ్ళు పొగట్టలేదు, కామ్గా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే విజయసాయిరెడ్డి గారు మొన్నకి మొన్న బాగా పూసుకుంటూ బాబుని ఇష్టం వచ్చిన అన్ని మాటలు అన్న మనిషి, మొన్న మా అబ్బాయి మరణం చెందినప్పుడు, అబ్బాయి వాళ్ళ ఎన్టీఆర్ ఫ్యామిలీలో అతను పోయినప్పుడు అక్కడ మనం చూసాం విజయసాయిరెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారితో పక్క పక్కన కూర్చుని మాట్లాడటం విని చూసాము. పైగా చంద్రబాబు నాయుడు గారు పత్రికా విలేకరులతో మాట్లాడుతుంటే ఈయన విజయసాయిరెడ్డి కూడా అక్కడ తగుదునమ్మా అనుకుంటూ మాట్లాడితే వెళ్ళి నుంచున్నాడు. దాన్ని కూడా నేను ఒక వీడియో చేశాను. అంటే మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను, అట్లా చేయకూడదు, అలా చేయకూడదా, అట్లా ఆయన తిట్టిపోయాలంటే అట్లా కాదు. ఏదో ఉప్పుకి నిప్పు, నిప్పుకి ఉప్పులాగా ఉండే మనుషులు అట్లా కలిసి నన్ను కనిపించడంలో ఆశ్చర్యం వేస్తుంది, ఎబ్బెట్టుగా ఉంటుంది. అంతకంటే ఏం లేదు. ఇప్పుడు చంద్రుడును సూర్యుడు కలిసి ఒకేసారి కనిపించరు కదా, అట్లా అనమాట. అంతేకంటే ఏదో మీరు పెడర్థాలు చేసేసి మీరు తిక్క ఇచ్చి మాటలు మాట్లాడి అక్కర్లేని మాట్లాడితే అది నేను వదిలేసేస్తాను. నా వైపు నుంచి మాట్లాడుతున్నాను అనమాట. అయితే ఇప్పుడు ఆయన మొన్న ఇంతవరకు రామోజీరావు మీద కూడా చాలా విపరీతమైనవి కామెంట్స్ చేస్తూ ఉండేవాడు. ఆయన ట్విట్టర్లో కావచ్చు, ఆయన ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, అవన్నీ చేసేవాడు. మధ్య ఆయన విచిత్రమైన పరిస్థితిలో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు డిసెంబర్ నుంచి. అందులో మొన్న అతను తారకరత్న పోయినప్పటి నుంచి విపరీతంగా మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు మాట్లాడుతున్నారో, మరి ఒకసారి ఏమో లక్ష్మీపార్వతి గారు అంటాడు అబ్బాయి ఎప్పుడో చచ్చిపోయినా కానీ ఇట్లా అతను లోకేష్ మీద తప్పుడు అభిప్రాయం వస్తుందని చెడ్డ
పేరు వస్తుందని అట్లా చెందిన ఆవిడ అట్లా అన్నప్పుడు ఈయన కూడా నువ్వు బయటకు వచ్చి అట్లా కాదమ్మా ఆయన బతికే బతికే ఉన్నాడు అట్లా అని కూడా చెప్పలేదు ఈయన. నిజానికి చెప్పాలి కదా మరి. ఒకవేళ అతను నిజంగా పోయినట్లయితే, బిగినింగ్లోనే పోయినట్టయితే మరి ఆయనకి కూడా బంధువే కదా, వాళ్ళ అమ్మాయే కదా, వాళ్ళ 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 మరదలు కూతురు కదా అమ్మాయి అలేఖ్యారెడ్డి. అయితే అమ్మాయి కోసం అయినా నిజం మాట్లాడి ఏంటి ఏం జరుగుతున్నది, అతను పక్కన చచ్చిపోతే ఏంటి మీరు బతికున్నారని గొడవ చేసేవాడు కదా, చేయలేదు. కాబట్టి ఏంటంటే అట్లా అట్లా అనుకుందాం. మరి లక్ష్మీ పార్వతి మనం అట్లా అన్నప్పుడు ఆయన ఏమీ కూడాను అట్లా కాదు ఇట్లా కాదు అట్లా ఆవిడ తప్పుగా అన్నారు లక్ష్మిగా అనుకున్నారు, ఆవిడ పొరపాటు పడింది అని కూడా చెప్పలేదు. సరే ఫైన్, అట్లా పెడదాం ఆ ఇష్యూ ఒకటి. ఇది కూడా ఏంటంటే జనాలకి అర్థం కావటం లేదనమాట. ఒకళ్ళు ఒక రకంగా మాట్లాడతారు, ఇంకొకళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందో అని ఎవరు అసలు ఆ విషయం ఏంటో ఎవరికి అవసరం లేని విషయం. కానీ ఏంటంటే ఇట్లాంటి విషయాలు పబ్లిక్లో మాట్లాడినప్పుడు మెదళ్ళల్లో తులుస్తూ ఉంటాయన్నమాట. ఏంటి ఈవిడిట్ట మాట్లాడింది, అతను అట్లాగా ఉన్నాడు, అసలు ఏంటి నిజమేంటి అబద్ధం ఏంటి అని. ఇప్పుడు చంద్రబాబు గారి బర్త్డే 20వ తారీఖున అయింది నిన్న. ఏదో ఆయన ఏదో ఆయన ట్వీట్ చేశాడు, లేకపోతే ఇంకోటి చేశాడు ఇంకోటి చేశాడు బర్త్డే శుభాకాంక్షలు. అది చాలా అందరినీ ఆశ్చర్యం కలుపుతున్నాయన్నమాట. దీన్ని మన్నే ఆశ్చర్యం కలపటం కాదు, అచ్చెన్నాయుడికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. చూశాడా చూసారా ఇట్లా అంటున్నాడు ఆయన. ఇదిగో ఆయన దిగొచ్చాడు. అసలు ఎందుకో తెలుసా, ఎందుకో కారణం అంటే మా పార్టీకి ప్రజల్లో ఉన్న అభిమానం బాగా పెరగటంతో భయపడి గజగజలు ఆడిపోతున్నాడు ఆయన. అందుకని ఆయన అట్లా దిగొచ్చి బాబు గారికి గ్రీటింగ్స్ చెప్పాడు. నీవు అవసరమా విజయసాయి రెడ్డి గారికి, అవసరమా ఇవన్నీ. ఒకప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ఉండే వాళ్ళ పాలసీస్ నేను విభేదిస్తా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి వాళ్ళని నేను ఆహ్వానిస్తూ ఉంటా. సరే నేను ఒక్కదాన్ని ఆహ్వానించినా ఆ విభేదించినా అది ఇర్రెలెవెంట్ అనుకోండి, అది వేరే విషయం. ఉన్నట్టుండే అబ్బబ్బబ్బబ్బో బాబు గారి పాలసీలు ఎంత గొప్పగా ఉన్నాయండి, అబ్బా అమరావతి పాలసీ బాగుందండి, 600 హామీలు ఇచ్చారండి, అవన్నీ చాలా గొప్పగా ఉన్నాయండి, అసలు అవి అందరూ అంటారు గ్రాఫిక్స్ అని, కాదండి చాలా గొప్పగా ఉన్నాయండి నేను అనలేను అట్లా. సో అట్లాగూ ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి గారి ఇది కూడాను చాలా తేడాగా కనిపిస్తున్నది అనమాట. మొన్నటి వరకు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అట్టి వ్యంగ్య ధోరణిలో వెటకారము వేళాకోళంగా మాట్లాడిన మనిషి, అసలు వాళ్ళని చూసి అసలు భరించుకోలేనంత ఇది, అంత ఎక్స్ట్రీమ్లో ఎందుకు ఉండాలి, అంత ఎక్స్ట్రీమ్ మెంటాలిటీ ఏంటో మరి మనకు అర్థం కావట్లేదు. తొందరలో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటివన్నీ కూడా కొంచెం చూస్తూ గమనిస్తూ సరిలే అని చెప్పి పట్టించుకోడు, కానీ ఒక్కొక్క నుంచి ఆయన బుర్రలో కూడా తొలుస్తూ ఉంటుంది ఏంటి అనేది. అర్థమైపోతుంది, ఎప్పుడో అర్థమైపోతుంది, మినిమం ఒక 6 నెలల్లో అర్థమైపోతుంది ఆయన ఎందుకు చేస్తున్నాడు, అదేమన్నా స్ట్రాటజీనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచియా, లేదు ఆయన మనసులో పుట్టిందే అనేది. ఎంతవరకు ఆయన ఇలాగ కనుక పార్టీ జంప్ అయిపోతే ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు బేరీ చేసుకుంటాడు. ఇది మనం బేరీ చేసుకోవాల్సింది, మనకేమీ నష్టం లేదు, కష్టం లేదు, లాభం లేదు, ఏం లేదు, మనకు అనవసరం అవి. అది కాకపోతే ఏంటంటే ఒక మనిషి ఒక విచిత్రంగా మారటంలో అది ఏంటి అనేది ఒకసారి ఆశ్చర్యం కలుపుతూ ఉంటుంది అనమాట రాజకీయాలని గమనించే వాళ్ళకి. సో ఇదండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాము. సో అచ్చెన్నాయుడు గారు కూడాను పెద్దగా ఎక్కువ బాధపడద్దు, ఆయన గట్టి చట్నీ ఉంటే గట్టి చట్నీతో ఏదో తినేసి హాయిగా హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే అందరూ ఫుడ్ లవర్సే, నేను కూడా ఫుడ్ లవర్నే కాబట్టి నేను ఆ గట్టి చట్నీని అర్థం చేసుకోగలుగుతాను. నేను కూడా గట్టి చట్నీ తినే మనిషినే కానీ పల్సటి చట్నీలు ఇష్టం లేదు. సో అచ్చెన్నాయుడు గారికి కూడాను ఈ విషయంలో అంత కలత చెందాల్సిన అవసరం లేదు, కాలం చెబుతుంది. సో బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.